వాళ్ళకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే, అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడినే, వెన్నెల కన్నా చల్లని సెగతో ఫీల్ దిస్ మూమెంట్స్ వే, వేకువలో వెచ్చని ఊహాయ మెల్ట్ యువర్ హార్ట్ అవే, ఒక ప్రాణం అది నీదవని, గర్ల్ యువర్ స్మైల్ నా జగమవని, నా కనులే కననీయా కలనే కలిసాని వలనే బహుసాయి వరస. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యువర్ వెరీ ఫేవరెట్ షో సురేష్ సారీస్ వారి సీతాక ఒక చిలుక. నేను మీ గౌతమి. తెలుసుకోదా, ఇప్పుడు కాల్ కలిస్తే చాలు, మంచి బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవచ్చు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్ చేసి మంచి శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన షోలో మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూసిద్దాము. హలో, నమస్తే. నన్ను మేడం అనొద్దు ప్లీజ్. ఓకే గౌతమి గారు, నమస్తే. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? రమా అండి. రమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి అండి. సికింద్రాబాద్? ఏ పక్కనే అబ్బా, ఏం చేస్తూ ఉంటారు రమా గారు? హౌస్ వైఫ్. ఆ నైస్, మరి ఖాళీ టైం దొరుకుతుంది కదా కొద్దో కొంత, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ వనిత తీస్తూ ఉంటామండి. తీర సింగారం, అంత బంగారం, ఈ హెల్ప్ లైన్ తీసట్టికి వస్తుంది కదండి. హెల్ప్ లైన్ వంటలు మీ ప్రోగ్రామ్స్ ఇంచుమించుగా అన్ని చూస్తూ ఉంటాం. మీరు ఒక షో పేరు మర్చిపోయారు కదండి. మన షో చూడరా? అది చూడట్లేదండి. మన షో పేరు చెప్పలేదు. ఇది మిస్ అవ్వడం. ఓ సో స్వీట్ అబ్బా. అవును రమా గారు, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది మీకు? 15 ఇయర్స్ మేడం. 15 ఇయర్స్ అయిందా? వావ్, ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరా? ఓకే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. ఎవరు? ఇద్దరు. ఇద్దరు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అబ్బాయా, లేదంటే రెండు అమ్మాయిలే రెండు అబ్బాయిలేనా? ఒక అమ్మాయి ఒక అబ్బాయా? ఓకే, ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? ఒకళ్ళు ఎయిత్ స్టాండర్డ్, ఒకళ్ళు ఏమో టెన్త్, ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయ్యారండి. ఓకే, టెన్త్ కంప్లీట్ అయిపోయి ఇంటర్ జాయిన్ అయ్యారా? టెన్త్ లో ఎంత వచ్చింది? టెన్త్ బాగానే వచ్చిందండి, 90% దాకా వచ్చింది. వావ్ వావ్ వావ్, 90% వచ్చిందా? అయితే ఫుల్ ఇంటెలిజెంట్ అన్నమాట. సూపర్. సరే, ఒక సాంగ్ పాడతారా? నాకు సాంగ్స్ రావు మేడం. నాకు తెలుసు నాకు సాంగ్స్ రావు. నాకు అసలు పాటలు అంటే ఏందో తెలియదు. పాటలు అంటే ఏంది? సినిమాలలో మధ్యలో మధ్యలో వేస్తారు, అవే కదా. ఇవన్నీ నాకు తెలుసు, ఈ కుళ్ళు జోకులు అన్నీ మీరు ఎప్పుడు వేసేవే, కానీ మీకు పాటలు వస్తాయని మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక్క లైన్ అయినా పాడండి. ముత్తపత్తి పూలు పెట్టి పొగిలి కుల దేడు తిట్టి ఇంతలా నడిచి వచ్చే తిట్టమ్మా, మా ఇంటికి తీర తెచ్చి ఇవ్వమ్మా. చూసారా, రాదు రాదు అనుకుంటూనే పాడేశారు. నాకు తెలుసు మీరు అందరూ ఎప్పుడు ఇంతే నాతో బతిమలాడించుకోవాలని నాకు పాటలు రాదు అంటారు కదా. రమా గారు, చెప్పండి. కుట్లు అల్లికలు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? మరి వంటలు ఎక్కువ అండి, వంటలు బాగా ఇంట్రెస్ట్. అవునా? హే, మీరు బాగా చేసే డిష్ ఏంటి? ఏంటి? పులిహోర. పులిహోర? బొబ్బట్లు. వావ్, ఏ పులిహోర అంటే? పులిహోర మామిడికాయది ఉంటుంది. రైస్ తోనే? రైస్ తోనే కరెక్టే. దాంట్లో మామిడికాయ ఉంటది, నిమ్మకాయ ఉంటది, చింతపండు మేడం, అదే బాగుంటుంది. చింతపండు కదా? అవును, అదే బాగుంటది. హే సూపర్ బా, ఎలా చేస్తారు మీరు? చేయితో చేస్తా అంటారా? కొంతమంది వేస్తారు కుళ్ళు జోకులు చేయితో అని. అంటే మాకు రెసిపీ చెప్తే నేను ఇంట్లో వెళ్ళి ట్రై చేస్తా. ఏం లేదు మేడం, రైస్ ముందు ఉడకబెట్టి పసుపు వేసి ఉడకబెట్టాలి మేడం.
పసిపేసి ఉడకబెట్టాలా? బాగుంటుంది. ఉడకబెట్టి చింతపండు రసం తీసి అవి దాంట్లో సాల్ట్ వేసి రైస్ దాంట్లో కలిపేసి ఒక చిటికెడు చక్కెర పంచదార కూడా వేయాలి మేడం. పంచదార కూడా వేసి తర్వాత పల్లీలు వేసిన గుళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపప్పు ఇంగువ పోపు వేసి దాంట్లో వేసేసేయడం మేడం. అది కలిపి మేడం మేడం ఎందుకు అంటున్నారు మళ్ళీ? ఓకే ఓకే సారీ. గౌతమి అనండి ప్రేమగా. అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంట్లో. అవునా అవునా సూపర్. బొబ్బట్లు కూడా చేస్తారా? ఓకే. అంటే మీరు నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తినరా? ఓకే. అంటే యూజువల్లీ నేను బిర్యానీ బాగా చేస్తాను, నేను చికెన్ ఫ్రై బాగా చేస్తాను అని చెప్తారు కదా అందరూ. మీరు పులిహోర అనగానే నాకు అర్థమైపోయింది మీరు నాన్ వెజ్ తినరు అని. వెల్లుల్లి కూడా తినరా? బ్రాహ్మిన్సా? ఓకే. ఇందాకే వెల్లుల్లి గురించి డిస్కషన్ చేసి వచ్చాను అనమాట. ఓకే, వెల్లుల్లి మీరు కూడా తినరు అనమాట. ఓకే ఓకే సూపర్ నైస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి సురేష్ శారీస్లో చాలా మంచి శారీ కలెక్షన్ ఉందండి. అండ్ అక్కడ 5-60% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే సూపర్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూసిద్దాము. హలో 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 హాయ్ హాయ్ ఎవరు మాట్లాడేది? ప్రియాంక. ప్రియాంక ఎందుకంత డల్ గా మాట్లాడుతున్నావు ప్రియాంక? టెన్షన్ గా ఉందా? టెన్షన్ అయితే అస్సలు పడకు ప్రియాంక, ఓకేనా? ఎందుకంటే నేను దయ్యం కాదు కదా. ఇప్పుడు మీరు దయ్యంకి కాల్ చేసారు అనుకో, అది తినేస్తుందని భయపడాలి. దయ్యం అంటే నాకు గుర్తొచ్చింది అప్పట్లో, అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఓ స్త్రీ రేపురా ఓ స్త్రీ రేపురా అని ఏదో దయ్యం వస్తుంది అని అంటే గోడల పైన రాశారు కదా, గుర్తుందా నీకు? సరే నువ్వు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అయితే నీకు తెలుసుండాలే అప్పట్లో దయ్యం నంబర్ ఇచ్చి కాల్ చేయమని అన్నారు. దయ్యం వస్తుంది ఇంటికి అని చెప్పి ఓ స్త్రీ రేపురా అని అందరు ఇంటి ముందు రాసి పెట్టారు. తెలీదా? అయ్యో తెలీదా. మీ మమ్మీ వాళ్ళని అడుగు, చెప్తారు. కాల్ పెట్టేశాక అడుగు సరేనా? అదొక ఫన్ తెలుసా, పిచ్చోళ్ళు అయిపోయారు జనాలంతా. అందరు ఇంటి ముందు ఓ స్త్రీ రేపురా అని రాసి పెట్టిర్రు. ప్రియాంక ముచ్చటగా ఒక సాంగ్ పాడవా? పాడరా? పాడాలి కదా. సరే పాడతాను. హలో, నేను వింటున్నా పాడు. అందమైన బామలు లేతమరి పుట్టి విధులు ముట్టుకే మాసితో ఏమైనా రాగాలి. ఇంకా అంతే వచ్చా? అయ్యో రామ ఈ భామ బలె ముద్దస్తున్నారే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నారే. నాకంటే బాగా ఉపయోగపడుతున్నావు అక్క. అయ్యో నువ్వు మర్చిపోయావు కాబట్టి గుర్తు చేశా. ప్రియాంక నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? పావనియా? అవును. ఈరోజు ఎందుకు కాలేజ్ వెళ్ళలేదు? మండే నుంచి వెళ్తావా? ఓకే, రిజల్ట్స్ వచ్చేసాయా? ఇంకా రాలేదా? మండే నుంచి వెళ్తా. ఆహా, రిజల్ట్స్ వచ్చాయా అని అడుగుతున్నాను. ఇంకా రాలేదా? ఓకే. పావని ఇంకా నువ్వు ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్సా, ఇప్పుడు డిగ్రీలో బెస్ట్ ఫ్రెండ్సా? డిగ్రీలో బెస్ట్ ఫ్రెండ్సా? సరే నేను పావనికి హాయ్ చెప్పానని చెప్పు, ఓకేనా? ఇప్పుడు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఒక సాంగ్ పాడమని అడిగాను అనుకో, ఏం సాంగ్ పాడతావు?
మన ఫ్రెండ్ అంటే ఇంకెవడు ఉంటాడు? అంతేనా అంతేనా? పోనీలే పోనీలే, అర్థమైంది. పావనికి ఆ సాంగ్ డెడికేట్ చేస్తావు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏం తిన్నావు? దోశ. దోశ తిన్నావా? దోశ ఇంట్లో చేసారా బయట నుంచి తెచ్చుకున్నారా? ఇంట్లోనే చేసుకొని తిన్నారా? ఇంట్లో అయితే ఎన్ని దోశలు తింటావు నువ్వు మాక్సిమం ఇంట్లో చేసినవి? రెండు. రెండే తింటావా? ఓన్లీ టూ. యాక్చువల్లీ ఇంట్లో చేసిన దోశలు ఎక్కువ తింటారు కదా, మంచిగా అందరు కూర్చొని ఇంకెక్కువ. నేనైతే అప్పుడు చిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళతో అందరితో కూర్చొని మమ్మీ ఫస్ట్ నాకే, మమ్మీ ఫస్ట్ నాకే అని 4-5 తినేదాన్ని తెలుసా చిన్నప్పుడు. చిన్నప్పుడులే. ప్రియాంక, ప్రియాంక ఒక పాట పాడు. ప్రియాంక అన్ని సగం సగం మింగేసి పాడుతున్నావు, నీకు వచ్చింది ఏదైనా మంచి సాంగ్ పాడు. అయ్యో నీ ఫేవరెట్ హీరో ఎవరు పాడు. ఎంత అందంగా ఉన్నావు ఎవరి నువ్వు, నాలోంది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం, నా కందం ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, నీ అనుభవమే నాకు తొలిసారి. బాగుందా? ఆహా సూపర్ గా ఆడుతున్నావు కదా ప్రియాంక. అవును పాట నాకోసమేనా? ఓ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాన్న. ప్రియాంక ఎప్పుడైనా బంక్ కొట్టావా ఇప్పుడు వరకు? బంక్ కొట్టావా? ఏ నిజం చెప్పు. నా తెలుసు పక్కన మమ్మీ ఉన్నారా. ఓకే ఓకే నాకు అర్థమైంది, కవర్ చేసేస్తాం. జోక్ చేశాను ఆంటీ, జోక్ చేశాను. ఓకే ప్రియాంక థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండు. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ సారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాము. హలో. హలో, హాయ్ గౌతమి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? పద్మజ అండి. పద్మజ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. పద్మజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తెనాలండి. హేయ్, మీది తెనాలే, మాది తెనాలే, మనది తెనాలే. అవునండి. పద్మజ గారు చెప్పు గౌతమి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఈ లైవ్ షోస్ అన్ని ఫోన్ చేస్తూ ఉంటాను కూర్చొని. అవునా? హే సూపర్ అబ్బా, అదే పని ఇంకా. నైస్. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 20 ఇయర్స్ అండి. 20 ఇయర్స్ అయిందా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక అతను ఎంటెక్, ఒక అతను బీటెక్. ఓకే, ఎంటెక్ బీటెక్, నైస్. ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారా మరి మీకు? బాగా చేస్తారండి. ఒక బాబు ఏమో అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు. ఓకే, ఒక బాబు ఇక్కడ ఉన్నాడు, బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నైస్ కదా. మమ్మీ కష్టపడుతుంటే చూడలేక హెల్ప్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది పిల్లలు. కొంతమంది పిల్లలు అయితే ఇంకెక్కువ పని చెప్తారు ఉల్టా. లేదండి, ఆడపిల్లలు లేకపోయినా ఆడపిల్లలు లాగా అన్నిట్లో హెల్ప్ చేస్తారండి, వంట చేస్తాడు. అవునా? నైస్ బా. వంట అంటే ఆమ్లెట్ మ్యాగీ చేయడమా? కాదండి, ఫ్రైడ్ రైస్ వంటలు, కూరలు బాగా వండుతాడు, చికెన్. వావ్. రండి మా ఇంటికి. అయ్యో తప్పకుండా వస్తాను. అవునా? అయితే తప్పకుండా వచ్చి తింటాను. రావాలి తప్పకుండా. తప్పకుండా వస్తాను. తెనాలి వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాను. రావాలి. ఒక సాంగ్ పాడతారా? కొంచెం రాదేమో. రాదేమో కాదు, మీకు వచ్చు.
మీరు భయపడుతున్నారు అంతే, భయంని తీసి డస్ట్బిన్ లో పడేయండి. నేను అస్సలు భయపడను, భయం అనేది మన బ్లడ్ లోనే లేదు. డైలాగ్ బాగుంటుంది కదా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుక అయ్యింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకే నీలా చిలకల వాలే చెట్టయింది, నా కావాలి నా రాజుల కనువే కావాలి. అంతే, నేనే కావాలా? అవునండి నేనే కావాలా. మీకు వచ్చేస్తా అయితే నేను రండి, తప్పకుండా రండి. సో స్వీట్ అబ్బా. అవును, బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసామండి. ఏం చేశారు? పూరి. పూరి తిన్నారా? పూరి, పూరి అంటే ఎంత బాగుంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు. మా పిల్లలు అది, మేము కూడా అదే. ఓకే, పిల్లలకి మహేష్ బాబు ఇష్టం కాబట్టి మీకు కూడా మహేష్ బాబే ఇష్టం అన్నమాట. అంతేగా, సూపర్. అట్లా చాలా మంది మమ్మీలు అంతే కదా, పిల్లలకి ఇష్టం అని చెప్పి అదే అంటే పిల్లలు అదే మూవీస్ పెడుతుంటారు, అదే మూవీస్ కి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోతారు కదా. అయ్యో అవునా, భరత్ అని నేను చూసారా? భరత్ అని నేను చూసారా? నచ్చిందా వాళ్ళ మూవీ? బాగుందండి. అయితే ఒక పాట పాడరా భరత్ అనే నేను నుంచి? రావా? సరే ఒక డైలాగ్ చెప్పండి మహేష్ బాబుది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. నేనే పండుగాన్ని. సూపర్ సూపర్. అవును, కుట్లు అల్లికలు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా మరి మీకు ఖాళీ టైం దొరికినప్పుడు? అవునా, మీ వరకు కుట్టుకుంటారా? బయటవి కూడా కుడతామండి. బయటవి కూడా కుడతారా? సూపర్. ఏమేమి కుడతారు? బ్లౌజెస్ అండి ఎక్కువ, డ్రెస్సులు తక్కువ. ఇక్కడ అందరు ఇళ్ళ దగ్గర బ్లౌజులు వేస్తారు. ఓకే, నైస్. మోడల్స్ అవి కుడతా ఉంటాం. అవునా, డిజైనర్ కుడతారా లేదంటే నార్మల్ కుడతారా? డిజైనర్ అండి, మోడల్స్ అన్ని కుడతాం. వావ్ సూపర్. మరి నాకు ఒక బ్లౌజ్ కుట్టిస్తారా? ఎందుకు కుట్టినా అండి, కంపల్సరీ కుట్టిస్తాం. సో స్వీట్ అబ్బా, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నిజంగా ఎంత మంచోళ్ళు, అడగగానే కుట్టిస్తా అన్నారు. చాలా మంది ఇలానే అన్నారు కానీ ఇప్పటి వరకు కుట్టి ఇవ్వలేదు. ఏ సో స్వీట్, ఊరికే అడిగా. థ్యాంక్ యూ సో వెరీ. సో స్వీట్ అబ్బా, నాకు అంతే, మీకన్నా ఎవరు ఎక్కువ కాదు. మా ఇంట్లో అమ్మాయి చక్కగా కలిపి బాగా మాట్లాడతారు, మీ యాంకరింగ్ అంటే బాగా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ ఇంట్లో అమ్మాయినే కా నేను కూడా? అవునండి, అమ్మాయి లాగా కాదు, అమ్మాయి. మరి అండి ఎందుకు? గౌతమి అనండి. సరే గౌతమి, ఇది కదా. సూపర్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూసేద్దాము. హలో. హలో, నమస్తే. హాయ్ అండి. బాగున్నారండి? అయ్య బాబోయ్, నేను సూపర్ ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఏ బాబోయ్, ఏమన్నా నవ్వుతున్నారు, ఏమన్నా నవ్వుతున్నారా? మీ పేరేంటి చెప్పండి. నా పేరు మీనా అండి. నేహా? మీనా, మీనా అండి. మీనానా? ఏ బాబోయ్ బాబోయ్, మీనా గారు ఎందుకు ఆనందంగా ఉన్నారు? అయ్యో పర్లేదండి, కానీ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. అవునా, ఇప్పుడు కలిసింది కదా, ఫుల్ మాట్లాడుకుందాం మీనా గారు మన ఇద్దరం. లేదండి, అదే అంటున్నా, ఇప్పుడు కలిసింది కదా ఫస్ట్ టైం మీకు, ఫుల్ మాట్లాడేసుకుందాం. ఓకేనా? సరేనండి. మీనా గారు ఒక పాట పాడండి. పాడమంటారా? పాడాలి కదండి. ఏంటి ఇప్పుడే?
సూపర్ గా వాడారండి మీనా గారు. ఏం చేస్తూ ఉంటారు? అయ్య బాబోయ్ పాడించండి. పాడించండి. చెప్పాలండి. అయ్య బాబోయ్ మీ పక్కింటి అమ్మాయితో పాట పాడిస్తా అన్నారు కదా. హలో అక్క. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు సంధ్య అక్క. సంధ్య, బాగున్నావా? సంధ్య, బాగున్నావా? సంధ్య ఏం చదువుకుంటున్నావు? సెవెంత్కి వస్తున్నావా? వా, స్కూల్కి వెళ్ళలేదా మరి? ఓకే. ఓహో, ఎన్ని రోజులకి వెళ్తున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఊరా? అంటే ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవునా? సరే బాగా ఎంజాయ్ చేసారి, ఒక సాంగ్ పాడవా? ఒక సాంగ్. హలో. అయ్య బాబోయ్, సంధ్య బా పాడింది కదా. సంధ్య కదా, చందు. చందు అండి. చందువా? అయ్యో పాప, మా పాపకి సంధ్య సంధ్య అంటుంటే పోనీ పోనీ పా ఏమన్నా అనుకోని అని వదిలేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లి సురేష్ శారీస్లో చాలా మంచి శారీ కలెక్షన్ ఉందండి, ఒకసారి విజిట్ అవ్వండి మీరు చెప్తారు. అండ్ వాళ్ళు 5-60% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూస్తుందాము. హలో. హలో గౌతమి. హాయ్ అండి. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? మీ పేరు వనితానా? లలిత. లలిత లలిత గారు, వావ్. అందరూ రోజు చాలా మంది మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు డైలీ కదా. ఏ సూపర్. లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్? హైదరాబాద్ లో ఎక్కడ? కొండాపూర్. కొండాపూరా?
ఏ పక్కనే. అవునమ్మా దగ్గరే. ఏ లలిత గారు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా హౌస్ వైఫ్. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం అన్నమాట. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నది. అందువల్ల పిల్లల దగ్గర పిల్లల్ని చూసుకుంటే హ్యాపీగా ఇక్కడ ఉండిపోతాను. ఇక్కడే ఉంటాం నేను మా సారి ఇద్దరు కూడా. ఒక్క అమ్మాయా? ఒక అమ్మాయి. నైస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. నైస్. మేము ఇక్కడే ఉండిపోదామని ప్రస్తుతం బెంగళూరు లో ఉండేవాళ్ళము. ఓకే. ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం అన్నమాట. ఓ నైస్. ఉండిపోయి అమ్మాయితో ఉంటేనే హ్యాపీగా ఉంటది కదా. అవును. వాళ్ళను చూసుకోవాల్సి వస్తుంది. మా అల్లుడు ఏమంటే బిజినెస్ పని మీద వెళ్తూ ఉంటారు. ఓకే. సరే ఎక్కడ ఉంటే ఏముందిలే మనము అని ఇక్కడ ఉండిపోయాం అన్నమాట. నైస్ అబ్బా. వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటది. మంచిగా పిల్లలతో ఆడుకోవచ్చు. మంచిగా పిల్లలతోటి చక్కగా వాళ్ళకు ఏదో పాటలు పాడించుకుంటూ చేసుకుంటూ హ్యాపీగా చేస్తున్నాం అన్నమాట. నైస్. ఏం పాటలు పాడతారు వాళ్ళకి? వాళ్ళక చిన్న చిన్న మామూలు మీరు మన చెప్తుంటారు కదా పడుకునేటప్పుడు. హాయి హాయి అని పాట పాడుకుంటూ చెంద మామరావేరావే అదొక పాట పాడుతూ ఉంటాము. తర్వాత వీళ్ళకు చందమామను చూపించి అన్నం అన్నం తినిపించేటప్పుడు అదొక పాట ఉన్నది అన్నమాట. కొండ మీద రావే గోబి పూలు తేవే అనేసి అదొక పాట పాడుతూ ఉంటాము. బుట్టలో పాపను మాకిచ్చి పోరా అని పాట పాడేది. అది మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళకి పాడేది. నాకు పాడారు. మా మమ్మీ నాకు పాడింది. మా అమ్మమ్మ కూడా పాడింది. నేను మా పిల్లలకి పాడుతూ ఉంటాం అన్నమాట మనవడికి మనవరాలికి ఇద్దరికి. సో స్వీట్ కదా. నిజంగా అది పాడంగా నేను అనుకునేదన్నంట. చాలా బాగుంటాయి గౌతమ్. అవి పాడుతూ ఉంటే పిల్లలు నిద్రపోతూ ఉంటారు. అదే మధ్యలో లేచినారనుకో అదే పాట చేస్తుంది అనమాట. నిద్రలోనే పాడుతూ ఉంటాం అనమాట వాళ్ళని. అదే అలా అయిపోతుంది. అందరికి తెలీదు ఆ పాటల విలువ. అవును. ఆ పాటలే అసలు చెప్పలేము అనమాట. అంత బాగుంటాయి. అంతే అంతే. కరెక్టే అండి. సరే ఒక సాంగ్ పాడరా. నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉంది పోని నీ చింతనే. నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉంది పోని నీ దాసినై. ఇది సావిత్రి నవరాత్రుల్లో పాడిందమ్మా. ఆ కాలంలో ఆ పాట నాకు గుర్తుంది. ఎప్పుడైనా పాడాలా అని కోరిక ఉంది. ఈ రోజు పాడేసి నా కోరిక తీర్చేసుకున్నాను. సూపర్ అబ్బా. మీ కోరిక తీరిపోయింది కదా. మా వాళ్ళకి మీ పాట ఎంత నచ్చిందో. నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఇంకొక పాట పాడరా. విను ఇంకొక ఒక ముక్క విను. నీవు లేని నేను ఇంకా బ్రతుకలేను ఎన్నడైనా కానీ నిన్ను విడువలేను ఇలా ఉండిపోని నీ చెంతనే. చూడని అయ్యో ఛాన్స్ ఇవ్వడం. మీరు నాకు థ్యాంక్స్ చెప్తారా? చెప్పండి. మీకు ఎప్పుడు పాడాలనిపిస్తే అప్పుడు కాల్ చేసి పాడండి. మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. మీకు తెలియట్లేదు. అవునా? మీకు తెలియట్లేదు. మీ టాలెంట్ మీకు అర్థం అవ్వట్లేదు. ఇంకో సాంగ్ పాడరా ప్లీజ్.
ఇంకో సాంగ్ పాడాలా? ఎస్, మా వాళ్ళు మీకు ఫ్యాన్ అయిపోయారు అన్నమాట. ఇంకో సాంగ్ పాడించు పాడించు అని కోరుకుంటున్నా, విన్నపిస్తున్నారు. సో చాలా చాలా ఇప్పుడు ఛానల్ ఏమంటారంటే అన్ని మీరే పాడేస్తున్నారు. ఎవరేమన్నారు? పాడని గమ్మనైపోతాను. ఎవరేమన్నారు? ఇది మీ షో, మీ ఇష్టం. ఓహోనా, అంతే రావు మా ఇంటికి మావా మాటున్నది, మంచి మాటున్నది. రావోయి మా ఇంటికి మావా మాటున్నది, మంచి మాటున్నది. నీకు ఆకలి సన్న బియ్యం కూడున్నది. నిన్ను సాగనంప వల్ల కాడు దిగున్నది. శబాస్ శబాస్ మాటున్నది, మంచి మాటున్నది. రావోయి మా ఇంటికి మావా మాటున్నది, మంచి మాటున్నది. ఇది కూడా సావి శబాష్ శబాష్. ఏ సూపర్ పాడినరు కదా, చాలా బాగా పాడుతున్నారు మీరు. మీకు పాడాలనిపించిన మీకు పాడాలనిపించినప్పుడు కాల్ చేసి పాడండి, ఓకేనా? నాకు నాకు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. కోతికి పాటలు పాడించినావంటే నాకు ఎన్నో చీరలు కట్టినంత హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. రోజు మీరు నా చేత పాడించినందుకు ఇంత ఆనందంగా ఉన్నానంటే అంత ఆనందంగా ఉన్నాను. ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సీరియస్ గా నిజంగా చెప్తున్నా, మీరంతా హ్యాపీ, మీ హ్యాపీనెస్ ని చూసి నాకు హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. మీ కోరిక తీరింది కదా. అవును, అంతే. ఇప్పుడు ఇలాంటి కోరిక తీసుకుంటూ ఉండాలన్నమాట. అందులోనే కరెక్టే, నేను అందుకే అందరితో మరీ మరీ పాడిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటది ఒక్కసారన్నా పాడాలి అని. అందుకోసమే ఈ సీతాకోకచిలుక వల్ల మీకు మంచి మీ కోరిక తీరింది. అయ్యో మీరు థ్యాంక్ యూ అస్సలు చెప్పొద్దు. ఇది చెప్పాను కదా, మీ షో ఇది, మన షో, మన షో. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ సారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూసిద్దాము. హలో, హాయ్ గౌతమి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు రాజలక్ష్మి, వెస్ట్ గోదావరి నుంచి చేస్తున్నానండి. రాజలక్ష్మి గారు ఫుల్ జోష్ లో ఉన్నారు, ఏం తిన్నారు? ఏంది? ఏం లేదు, మీ ప్రోగ్రామ్ చూస్తే జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఐ బాబోయ్, నాకేమో మీతో మాట్లాడితే జోష్ వస్తుంది, మీకేమో ప్రోగ్రామ్ చూస్తే జోష్ వస్తుంది. ఐ బాబోయ్ ఐ బాబోయ్ ఐ బాబోయ్. రాజలక్ష్మి గారు ఏంటి, మీ శారీ సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. మీరు ఇంకా బాగున్నారు. అయ్యో థ్యాంక్ యూ సో వెరీ మచ్ రాజలక్ష్మి గారు, ఇట్ మీన్స్ అ లాట్. రాజలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా, మరి మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ ఎక్కువ వింటాను. ఏదో ఒక పాట పాడండి. పాట? ఎస్ పాట. చూస్తాను కళ్ళలో కళ్ళలో దాచాను, రుత్మలే వేయనంతగా కనుల పండగే. నిన్నిలా నిన్నిలా చూస్తాను, అడుగులే తడబడే నీ బొమ్మె, గుండెలో వినపడిందిగా ప్రేమ సప్పుడే. నేను చేరిపోయే నా ప్రాణం, కొనినేమో నిన్నే హృదయం. నా ఉందే అందం ఉందాలో ఆనందం, నన్ను నేను మరిచిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి పడుతుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నా నీ పేరే పలికేలే ఇవాళే ఇలా. ఈ వర్షానికి పడుతుంటే నీ మనసు తాకేనుగా, ఈ ఎదలో నా నీ పేరే పలికేలే ఇవాళే ఇలా. ఓకే, స్టార్టింగా? వావ్ బా పాడారు బా, మీరు పాటలు దేనే వింటారు? అర్థం కాలేదు. హార్ట్కి టచ్ అయిందా సాంగ్ అని అంటున్నాను. అవును టచ్ అయింది తెలుసా.
థాంక్యూ సో మచ్ అండి. సో స్వీట్ అబ్బా, నా కోసమే వాడినరా అయితే. అవును అంటుంటా లేదా ఉంది అందం అంటే మీరే. ఆహా, ప్రోగ్రామ్ వచ్చేసి సీతాకోకచిలుక అందం అక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటుందండి అంతే. ఆ ప్రోగ్రామ్ అంతా కలర్ఫుల్ సూపర్. వావ్ వావ్ వావ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సీరియస్గా ఇలా వింటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది తెలుసా. థ్యాంక్ యూ అండి, అంటే అంత నచ్చింది మరి ప్రోగ్రామ్ మాకు. నవ్యాలో వెరైటీగా చూపిస్తారు కదా ఉపాధి కల్పించడం కోసం. యా, మళ్ళీ మహానటి టీమ్ డిజైనర్ వాళ్ళతో పరిచయాలు, మళ్ళీ లేడీస్ సాధించినవి బైక్ మొన్న బైక్ మీద జిమ్ రైడింగ్ చేశారు ఒక ఆవిడ, పేరు గుర్తురావట్లే ఎగ్జాక్ట్లీ చూశాను. అలాంటివంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి మీ దాంట్లో వేసేవి, ఉమెన్స్ డే కి స్పెషల్ గా క్వశ్చన్స్ వేయటం అవన్నీ చాలా బాగుంటాయి. కాంటెస్ట్ అన్ని కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. హౌస్ వైఫ్ మీరు? ఫాలో అవుతానండి మీ ఛానల్ని. హే సూపర్ బా, అర్థమైతుంది మీరు అన్ని చెప్తూ ఉంటే అర్థమైపోతుంది మీరు ఫాలో అవుతారు బాగా అని. థ్యాంక్స్ అండి, అంటే అంత బాగుంటాయి మరి మారుద్దామన్న ఛానల్ మార్చింది అంత బాగుంటాయి. అంతే మన ఛానల్ కదా ఇది, మన కోసం అంతా. అవును, వాటి టేస్ట్ ఒకటి, నవ్య ఒకటి, ఉపాధి కల్పించడం అది నాకు బాగా నచ్చింది. నేను నాకు యూజ్ అయ్యి బుక్ లో రాసుకుంటాను కొన్ని. ఓకే నైస్. వస్తే ఫాలో అవుదాం, అప్పుడు కావాలంటే జనరల్ గా రాదు కదా మ్యాటర్ మనకి. అవును, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఓకే, ఇద్దరు అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అబ్బాయి. ఓకే, ఏం చదువుకుంటున్నారు? పాప వచ్చేసి 8 అయిపోయింది, బాబు వచ్చేసి 4. ఓ నైస్. పాప పెద్ద, నేను అక్కని నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటదా? అవునా, నైస్ నైస్ అబ్బా. ఇంకో పాట పాడరా? బాగా ప్రాక్టీస్ అవ్వాలి, నచ్చిపోయిన నచ్చిపోతే ఏం కాదు, మర్చిపోతే కూడా ఏం కాదు. ఇడెవరేమన్నారు మనల్ని? మెరిసిపోయే ప్రియరాలా ప్రేమ కవితల శరీల మారిపోయాని వల్ల. ఓ బసుమతి, ఓ బసుమతి, ప్రపంచమే నాయక ఇదే జనీకు తీరిక, మనస్సు నోచుకుంది కోరిక, పదే 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 అని మరీ అలాగ ఉండక, పెదాల తీర్పి చూడక దొరికి చీరలే సోకుల హార్మోనిక, ఆ సూర్యుడి తోటి మంతనాలు చేయన, నీ మాటలు చందమామ మనసు మార్చిన, నారమనసుకున్న గంటన్ని పంచన, నీ కోసం ఓ విమానమంత పల్లకీని చూడన, ఆ గ్రహాలు దాటి జాని చేయన, రోజు సీని కాస్తమైన సిక్కుల మార్చిన, నీ కోసం. ఓకే అండి. వావ్ సూపర్ సూపర్ సూపర్, మీరు మంచి సింగర్ అన్నమాట. మస్తు లిరిక్స్ తో పాటు ఫుల్ హే. అవునా, అయ్యో సాంగ్ విన్నాను ఇప్పుడు డాన్స్ చేస్తే నేను చూడలేను కదా. నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చి మీరు డాన్స్ చేస్తే చూస్తాను. ఓకేనా? అక్కర్లేదు, మీరు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, అవి ఇక్కడ నేను చేస్తున్నట్టు అనేసుకుంటా అంతే. ఓ సో స్వీట్ అబ్బా, సీరియస్లీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెషన్స్ మీరు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లో హలో వెల్కమ్ టు ద షో అని చెప్తారు చూడండి ఎంత బాగుంటుందో. పాట ఆపిన ఇమీడియట్ యాక్షన్ అంటే మీరే. వావ్ థ్యాంక్ యూ. వాయిస్ బ్రీత్ చేయకుండా ఎంత బాగా చెప్తారో అసలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, ఇట్ మీన్స్ అ లాట్. అసలు ఈరోజు నాకు నిద్ర కూడా పట్టదు. బ్రీత్ తీసుకొని చెప్తారు మీరు పాట అయిన ఒక్క సెకండ్ కూడా బ్రీత్ తీసుకోకుండా హలో వెల్కమ్ టు ద షో మీ సీతాకోకచిలుక ప్రోగ్రామ్ అని చెప్తారు ఎంత బాగుంటుందో. వావ్ థ్యాంక్ యూ సో మచ్, దీన్ని బట్టి నాకు అర్థమైంది రోజు మీరు కంపల్సరీ చూస్తారని. ఎగ్జాక్ట్లీ, నేను నిజంగా చూస్తానండి షో తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్, సీరియస్గా, సీరియస్లీ ఇట్ మీన్స్ లాట్. ఎన్నిసార్లు అంటున్నాను కాదు కానీ సీరియస్గా ఇది మాత్రం. థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం.
ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడేది? సుశీల. సుశీల గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? ఎందుకు అట్లా డల్ గా మాట్లాడుతున్నారు? బాగానే మాట్లాడుతున్నాం గౌతమి, మీ షో కోసం అసలు ఎన్నాళ్ళు బట్టి చూస్తున్నాం. లైవ్ బాగుంటుంది, బాగా మాట్లాడతావని. అరే, ఈ కన్వర్టర్ మళ్ళీ మధ్యకి వచ్చేసింది. ఎన్నిసార్లు పీకి పడేసినా అది వచ్చేస్తుంది. మీరు బాగా మాట్లాడుతుంటే అది డల్గా మాట్లాడుతున్నట్టు కన్వర్ట్ చేసి పంపిస్తుంది ఇక్కడ నాకు. ఓ నో, అది బాగా మాట్లాడుతున్నా. ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను మీరు డల్గా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. నైస్. సుశీల గారు మన లైవ్ మన షో రోజు నాకు కాబట్టి మాట్లాడబుద్ధి అవుతుంది. మన లైవ్ సుశీల గారు. సులోచన. సులోచన గారు. సులోచన గారు. ఓకే, సులోచన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. ఓ, ఏం చేస్తూ ఉంటారు మీరు? కృష్ణి. ఏం చేస్తూ ఉంటారు? గృహిణియేనా? మరి ఖాళీ టైం దొరుకుతుంది కదా, ఇంట్లో అన్ని పనులు అయిపోయినాక ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పాటలు సూపర్ బా చూసి ట్రై చేస్తూ. నైస్ నైస్, సూపర్. ఒక సాంగ్ పాడరా. కొంచెమే వస్తుంది, పెద్దగా రావు. కొంచెమే పాడండి. ఎంత వస్తుందో అంత పాడండి. శంకర బస్తవ శంకర హర నమో నమో సేవలు సేవాలి పూజకు శివ శివ శంకర బస్తవ శంకర హే. దేవుడి పాట పాడారు, మంచిగా. పూజలు అవి చేస్తూ ఉంటారు ఎక్కువగా? నైస్. ఎంతమంది పిల్లలు మీకు? అబ్బాయి, అమ్మాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయా? ఓకే. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? ఒకరు 9th, ఒకరు 10th. అంటే 10th కి ఇప్పుడు వచ్చారు, 9th కి ఇప్పుడు వచ్చారా? అవును. హే నైస్, సూపర్ సూపర్. 10th మంచి చదువుకో అని చెప్పండి. ఓకేనా? ఓకే. 10th కి వెళ్ళాలంటే 9th పాస్ అవ్వాలని కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి. పాస్ అవ్వాలి కదా. బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాను గౌతమి. ఏం తిన్నారు? అట్టు. ఏం తిన్నారు? అట్టు అట్టు. అట్టు తిన్నారా? వావ్, సూపర్. నైస్ బా. ఇంట్లోనే చేసుకున్నారా, బయట నుంచి తెప్పించుకున్నారా? ఇంట్లోనే చేసుకున్నారా? నైస్ నైస్. మరి లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు? దొండకాయ ఫ్రై, బీరకాయ చెట్టు. అబ్బా, నేను రమ్మంటారా? నువ్వు వస్తే మేము కాదంటామా, డబ్బులు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. సో స్వీట్ అవ్వా, ఎంత మంచి పిలుస్తారు, ఎంత మంచోలో మీరు. సీరియస్గా అసలు వద్దు అననే అన్నారు, ఎప్పుడు రమ్మంటారు? అందరు వచ్చినా ఇబ్బంది లేదు. అందరినీ తీసుకునే వస్తాను, ఒకరోజు వస్తాను. ఓకేనా? నైస్ నైస్. ఇంకో సాంగ్ పాడరా. ఇంకో సాంగ్ అదే కొంచెమే పాడే రాక. ఒక జోక్ చెప్పొచ్చు కదా పోనీ? మరే, మనకి వేరుకి కలబంద గుజ్జు బాగా రాసుకొని ఒక గంట ఉండి తర్వాత మళ్ళీ పసుపు సున్ని తిండి బాగా ముఖానికి రాసుకొని అది ఇది ఒక గంట ఉంటే మన ఫేస్ బాగా ఏదన్నా మొటిమలున్నా ఏదన్నా మచ్చలున్నా బాగా పోతుంది. ఇది టిప్ కదా, నేను జోక్ చెప్తున్నారేమో అనుకున్నా. జోకులు రావు నాకు.
ఓకే నైస్. అంటే కలమంద ఇంకా శనగపిండ పసుపు శనగపిండి కలిపి స్నానం చేస్తే బాగా ఉంటుంది. ఈ మూడు కలిపి పెట్టుకోవాలా? గుజ్జు కలబంద గుజ్జు దాంట్లో కలబంద గుజ్జు పసుపు శనగపిండి మూడు కలిపి పెట్టుకుంటే గనక మంచిది అన్నమాట. ఓకే తప్పకుండా అందరికి ట్రై చేయమని చెప్తాను. అంటే ఫేస్ ప్యాక్ లాగా యూజ్ అవుతుందా? మార్క్స్ పోతాయా? మొటిమలు మచ్చలు ఉన్నా ఏదన్నా నల్ల మచ్చలు ఉన్నా. ఓకే కానీ కలమంద అందరికి పడదు కదా? పడుతుంది కాక మామూలుగా కళ్ళక మీద కూడా రుద్దుకొని పండుకుంటాం కాసేపు. అవును. ఓకే ఓకే నైస్, మంచి టిప్ చెప్పారు, సూపర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. ఓకే వ్యూస్ చేశారు కదా, ఈరోజు మన సీతాకోక చిలుక చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. నేను కూడా మీ అందరితో మాట్లాడి చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇదే జోష్తో రేపటి షోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను వనిత టీవీ. దిస్ ఇస్ యువర్ గౌతమి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.